హలో, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఎందుకండి మీరు కరోనాకు భయపడిపోయి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఇవాళనే మా తుగ్లక్ సీఎం ఒక మందు కనిపెట్టారు. దానికి ఆయనకున్న బైక్కి టోల్ కట్టే జ్ఞానం, గుంటూరుని గుండూరు అనే జ్ఞానం, అలాగే సీఎంని షీఎం అనే జ్ఞానం, ఇలా అన్ని జ్ఞానాలు కలగలిపి రీసెర్చ్ చేసి మందు కనిపెట్టారు. అంటే ఈ మధ్యన ఆయన డాక్టర్ అయ్యారులే అనుకోకుండా ఎలాగో అయిపోయారు. ఆ జ్ఞానం అంతా మాకు ఈరోజు వదిలారనమాట ఒక అనిముత్యాల లాంటి మాటలు. ఏంటో తెలుసా? మీకు కరోనా కనిపించింది అనుకో ఎక్కడన్నా, దాని మీద జస్ట్ బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఇలా చెల్లండి, 6 అవర్స్ చచ్చిపోతుంది. ఒకవేళ చచ్చిపోలేదు అనుకో, మన బాడీలోకి వచ్చేసింది అనుకో పొరపాటున, పారాసెటమాల్ వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. యూ నో వాట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ. మీకు అర్థమవుతుందా? హలో, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఎందుకండి మీరు కరోనాకు భయపడిపోయి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఇవాళనే మా తుగ్లక్ సీఎం ఒక మందు కనిపెట్టారు. దానికి ఆయనకున్న బైక్కి టోల్ కట్టే జ్ఞానం, గుంటూరుని గుండూరు అనే జ్ఞానం, అలాగే సీఎంని షీఎం అనే జ్ఞానం, ఇలా అన్ని జ్ఞానాలు కలగలిపి రీసెర్చ్ చేసి మందు కనిపెట్టారు. అంటే ఈ మధ్యన ఆయన డాక్టర్ అయ్యారులే అనుకోకుండా ఎలాగో అయిపోయారు. ఆ జ్ఞానం అంతా మాకు ఈరోజు వదిలారనమాట ఒక అనిముత్యాల లాంటి మాటలు. ఏంటో తెలుసా? మీకు కరోనా కనిపించింది అనుకో ఎక్కడన్నా, దాని మీద జస్ట్ బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఇలా చెల్లండి, 6 అవర్స్ చచ్చిపోతుంది. ఒకవేళ చచ్చిపోలేదు అనుకో, మన బాడీలోకి వచ్చేసింది అనుకో పొరపాటున, పారాసెటమాల్ వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. యూ నో వాట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ. మీకు అర్థమవుతుందా?